బొగ్గు నిల్వలు లేవంటూ కృత్రిమ కొరతను సృష్టిస్తున్న కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా మంచిర్యాల జిల్లాలోని టీబీజీకేఎస్ ఆధ్వర్యంలో నిరసనలు వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా టీబీజీకేఎస్ నాయకులు మాట్లాడారు. సింగరేణి వ్యాప్తంగా ఉన్న బొగ్గు బ్లాక్లను కేంద్ర ప్రభుత్వం వేలం ద్వారా ప్రైవేటీకరించడం దుర్మార్గమైన చర్య అని వారు అన్నారు. రాజ్యాంగానికి కల రాస్తూ మోడీ ప్రభుత్వం సింగరేణి సంస్థను వేలం ద్వారా అదానీ అంబానీ లాంటి కంపెనీలకు కట్టబెట్టాలని చూస్తుందని కేంద్ర ప్రభుత్వంపై వారు మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వం మండిగా బ్లాక్లను వ్యతిరేకంగా ఈరోజు ధర్నా వ్యతిరేకంగా పోరాడదాం. బొగ్గు బ్లాకుల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పోరాడదాం, పోరాడదాం. సింగరేణిలో 4 బ్లాకుల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పోరాడదాం, పోరాడదాం. సింగరేణి వ్యాప్తంగా ఉన్న 4 బొగ్గు గనులను కేంద్ర ప్రభుత్వం వేలం ద్వారానే సింగరేణి కొనుక్కోవాలని ఒక నిర్ణయాన్ని నిర్సిస్తూ వాళ్ళ కవితక్క నాయకత్వంలో నిరసన కార్యక్రమాలను చుట్టి వాళ్ళ 2వ దశలో భాగంగా అన్ని జీఎం కార్యాలయాల ముందు ఈ మహాధర్ణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. వాస్తవంగా న్యాయంగా ఇది గోదావరి వ్యాలీ కోల్ఫీల్డ్ మైన్స్ అంటారు. ఇది నిజాం ప్రభుత్వం ఆనాడు ఇండిపెండెన్స్ ముందే ఒక ఒప్పందం చేసుకున్నది. ఈ ప్రాంతంలో ఏ మినరల్ వెళ్ళినా అది నిజాం ప్రభుత్వానికే చెందుతుంది అనేది ఒక రాజ్యాంగం ఉన్నది. ఆ రాజ్యాంగాన్ని కూడా కాలరాస్తూ వాళ్ళ మోడీ ప్రభుత్వం సింగరేణి సంస్థ కూడా వాళ్ళ వేలందారులే బొగ్గు గనులను కొనుక్కోవాలని వాళ్ళ సర్క్యులర్ జారీ చేయడం దుర్మార్గం. ముఖ్యంగా KK6కి సంబంధించి దానికి పబ్లిక్ హియరింగ్ అయిపోయింది, దాని ల్యాండ్ యాక్విజిషన్ అయిపోయింది. త్రావణబెల్లి మైన్ కూడా దానికి కూడా ల్యాండ్ యాక్విజిషన్ ప్రారంభంలో ఉన్న సందర్భంలో ఇది దుర్మార్గమైన చర్యలకు నిరసనగా వాళ్ళ తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం మందమర ఏరియాలోని అందరూ కార్మికులంతా ఐక్యతగా పాల్గొని ఈ నిరసన కార్యక్రమాన్ని తెలియజేసినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక అభినందనలు. కవితక్క గారి నాయకత్వంలో ఇంకా ఏ కార్యక్రమాన్ని ఇచ్చినా తూచ తప్పకుండా పాటిస్తామని ప్రాంతంలో ఉన్న UOMLAలు శ్రీ బాలకసుమన్న బెల్లంపల్లి ఎమ్మెల్యే శ్రీ చిన్నయ్య. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ ఇట్, షేర్ ఇట్ అండ్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.